ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో సీనియర్ రాజకీయవేత్త, అనేకమైన పదవులు నిర్వహించినటువంటి వ్యక్తి, సత్తెనపల్లి శాసనసభ్యుడిగా కూడా 5 సంవత్సరాలు చేసినటువంటి వ్యక్తి కోడెల శివప్రసాద్ గారి మరణం చాలా బాధాకరమైనటువంటి అంశం. ఈ సందర్భంగా వారి ఆత్మకు శాంతి చేకూరాలని, అలాగే వారి కుటుంబానికి ఆ ప్రగాఢమైనటువంటి సానుభూతి నా తరఫున, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తున్నాను. వారు హైదరాబాద్ లో ఈరోజు ఉదయం మరణించినట్టుగా మీడియా ద్వారా తెలుసుకున్నాం. వారు మరణం అనేక రకమైన వార్తలు వస్తున్నాయి. సూసైడ్ చేసుకున్నారని, గుండెపోటుతో మరణించారని, ఇంకా అనేక రకమైన వార్తలు సోషల్ మీడియాలోనూ, అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియాలోనూ ప్రజలకు చేరుతా ఉన్నాయి. ఒక వివాదాస్పదమైనటువంటి వృత్తిలాగా కనిపిస్తా ఉంది. దీని మీద తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ పోలీసులు కూడా నిష్పక్షపాతమైనటువంటి విచారణ జరిపించాలని, తక్షణమే సాక్ష్యాధారాలన్నింటినీ కూడా సేకరించాలని, అసలు వాస్తవాన్ని రాష్ట్ర ప్రజలకు తెలియజేసే విధంగా ఈ విచారణ ఉండాలని మేము ఆ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. త్వరలోనే ఆ వాస్తవాలను కూడా ప్రజలకు తెలియపరచవలసినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి, ఆ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఉన్నది. ఎందుకంటే ఆయన బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా, మరి ఉమ్మడి రాష్ట్రానికి కూడా అనేక సందర్భాల్లో మంత్రిగా చేశారు. కాబట్టి దీని మీద తక్షణమే విచారణ జరిపించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుతున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.